దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి అందరూ దేవునికి స్తోత్రం బిగ్గరగా చెప్దామా? హల్లెలూయా. 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 దేవాది దేవునికి మహాకృపను బట్టి 7 ప్రతిష్ఠిత ఉపవాస కూడికలలో 5వ కూడికలోకి మనం రావడానికి ప్రభు సహాయం చేశారు. హల్లెలూయా. 4 కూడికలలో అనేకమైనటువంటి ప్రార్థన అంశాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనుషుల దగ్గర విన్నవించినటువంటి విన్నపాలు మనుషులు విని మర్చిపోతారేమో, కానీ మన దేవుడు మాత్రం మన ప్రార్థన విన్నపాలని ఎన్నటెన్నటికి మర్చిపోయే దేవుడు కాదు. తగిన సమయంలో తగిన విధంగా తగిన కార్యాన్ని చేయగలిగినటువంటి దేవుడు మనకున్నాడు కాబట్టి దేవునికి స్తోత్రం. ప్రార్థన అంశాలన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. దేవుడు తప్పనిసరిగా సహాయం చేస్తారు. అయితే మనం ఈ ప్రార్థనతో పాటుగా దేవుని యొక్క వాక్యాన్ని కూడా ధ్యానం చేస్తున్నాం. మొదటి రోజు ప్రభు యొక్క మహాకృపను బట్టి నీ నేత్రములు ఎష్బోను పట్టణంలో ఉన్న 2 తటాకములతో సమానము, నీ కళ్ళు గువ్వ కండ్లు అనే మాటను మనం ధ్యానం చేశాం. ఆ తర్వాత 2వ ఉపవాస కూడికలో మనం నీ నాసిక దమస్కు పట్టణం వైపు చూచు, లెబానోను పర్వత శిఖరముతో సమానము అనే మాటలు మనం ధ్యానం చేసుకున్నాం. 3వ ఉపవాస కూడికలో చెవులు గురించి ధ్యానం చేశాం. మందమెక్కిన చెవులు, గింగురం అనే చెవులు, మూసుకున్న చెవులు, వినినట్టుగానే ఉండి వినకుండా ఉండే చెవులు, వినే చెవులు అని చెప్పి ప్రభు యొక్క మహాకృపను బట్టి చెవులు గురించి మనం ధ్యానం చేశాం. గత వారం అయితే 4 గురించి మనం ధ్యానం చేశాం. 4 చాలా ప్రమాదకరమైందని, 4 చిన్న అవయవమైనా కానీ అగ్ని అడవిని ఎలా కాల్ చేస్తుందో జీవితాన్ని కాల్ చేసేది ఏంటంటే 4, రాజ్యాన్ని కూడా కూల్చేసేది కాల్ చేసేది 4 అని చెప్పి మనం ధ్యానం చేస్తాం. అంతేకాదు ఈ 4తోనే దేవుణ్ణి స్తుతించనవచ్చు అని చెప్పి దేవుని వాక్యంలో మనం ధ్యానం చేస్తాం. ఇక 5 జ్ఞానేంద్రియాలలో 4 ధ్యానం చేస్తాం. ఏంటి చెప్పండి? కన్ను, ముక్కు, చెవి, 4. ఇంకేమున్నాయి? చర్మం ఉంది. ఈ రోజు అంశం ఏంటో నేను చెప్పక్కర్ లేకుండానే మీకు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చర్మము బైబిల్ గ్రంథంలో చర్మము కొరకు చాలా మరి విస్తారమైనటువంటి వివరాలు ఉన్నాయి. చర్మమును గురించి చాలా విస్తారమైనటువంటి వివరాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ శరీరాన్ని లేదా ఈ యొక్క చర్మాన్ని శరీరం అని చెప్పి, దేహం అని చెప్పి కూడా బైబిల్ గ్రంథంలో ఉటంకించబడింది. ఏంటి చెప్పండి? చర్మము లేదా శరీరము లేదా దేహం. ఈ న్యూస్లో అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి సోప్ గురించి. మమ్మీ అని ఒక అమ్మాయి వస్తుంది, అంటే ఆవిడ మమ్మీ లాగా కనిపించలేదు అంతకుముందు. ఆ తర్వాత మమ్మీ ఆ పిల్ల వచ్చిన తర్వాత ఓ ఈవిడ మమ్మీయా అనేటట్టు, అంటే సోప్ సౌందర్యాన్ని మార్చేది అని కదండి. లైఫ్ బాయ్ ఎక్కడ ఉంటే ఆరోగ్యం అక్కడ ఉంది అనే యాడ్ ఉంటాం. అంటే ఆరోగ్యము ఉంచేది ఒక సోప్ అని. ప్రియమైనటువంటి వాళ్ళది ఇదంతా ఎందుకంటే చర్మాన్ని కాపాడటానికి. మరి చర్మం చాలా ప్రాముఖ్యమైంది, అవసరమైంది. చర్మం అనేది చాలా మరి మనకు అవసరమైనటువంటి ఒక జ్ఞానేంద్రియము కదండి. ఈ చర్మం గురించి మనం దేవుని యొక్క వాక్యంలో ధ్యానం చేద్దాం. యోగు గ్రంథములో వ్రాయబడినటువంటి ఒక మాటను మనం చదుదాం. యోగు గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదువుదాం. చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి, ఎముకలతోను నరములతోను నన్ను సంధించితివి. బైబిల్లో ఉన్నటువంటి మాట ఇది. ఏమనంటే చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి, ఎముకలతోను నరములతోను నన్ను సంధించితివి. నేను ఇంగ్లీష్ బైబిల్లో ఎలా ఉంది అని చెప్పి ఇంగ్లీష్ బైబిల్ కూడా చూశాను. అక్కడ రాయబడింది, బై యూ ఐ వాజ్ క్లాత్డ్ విత్ ద స్కిన్ అండ్ ఫ్లెష్ అండ్ జాయింట్ టుగెదర్
with bones and muscles. Marla chadutunnanu. By you I was clothed with skin and flesh. Ante ee yokka charmamu chetha nenu kappabaddanani telugulo undi, English Bible lo undi, ee charmam anetuvanti godda chetha kappabaddanu ani. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఈ సంచిలో నేను ఉన్నాను అని చెప్పి బైబిల్ వాక్యంలో మనం చదువుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా వ్రాయబడింది అండ్ జాయిన్డ్ టుగెదర్ విత్ బోన్స్ అండ్ మజిల్స్. ఇక్కడ తెలుగులో వ్రాయబడింది ఎముకలతోనూ నరములతోనూ నేను సంధించబడ్డాను, నేను ఏం చేయబడ్డానంటే జాయిన్ చేయబడ్డాను అని చెప్పి దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం చూస్తే ఈ శరీరం అంతా కూడా ఒక సంచి అని చెప్పి అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ శరీరంలో ఉండేటువంటి ప్రతి అవయవాన్ని దేవుడు ఏం చేశాడంటే అమర్చాడు, చాలా చక్కగా అమర్చాడు. హల్లెలూయా. ఈ శరీరం అనేటువంటి సంచిలో, ఈ యొక్క క్లాత్ లో, క్లాత్డ్ ఏమని చెప్పి వ్రాయబడింది అంటే హల్లెలూయా, క్లాత్డ్ విత్ స్కిన్ అని చెప్పి వ్రాయబడింది. అంటే ఒక సంచిగా తయారు చేయబడింది. అంటే దేవుడు ఏర్పాటు చేశాడంటే ఈ సంచిలో ప్రతి అవయవాన్ని కూడా ఇమిడ్చాడట, అమర్చాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా చిన్నప్పుడు ఇంటర్మీడియట్ వయసులో ఏదైనా కాలేజీకి వెళ్ళాలన్నా, లేదన్నా చిన్న ఊరు వెళ్ళాలన్నా, మరి బ్యాగులోని బట్టలు తగ్గుకోవడం రాదు. అప్పట్లో నిక్కరో షర్టు, ఏమండి ఆ నిక్కరో షర్టు అది ఒకటే, బ్యాగులలో కుక్కేసుకుని వాళ్ళం. అప్పుడు మా తాతయ్య గారు, హై స్కూల్ హెచ్ఎం గారు, హై స్కూల్ హెడ్ మాస్టర్, ఆయన బ్యాగ్లో మమ్మల్ని మా ఎదురుకుండా ఎలా సర్దాలో సర్దేవాడు గుర్తుందా? ఆయన సర్దితే ఎక్కువ బట్టలు పట్టేసి, ఆయన అమరిక లేకపోతే ఆయన అమర్చే విధానం అదే బ్యాగ్లో మేము పెట్టుకుంటే రెండు చేతులతో నిండిపోయేది, కుక్కేసుకున్న వాళ్ళం. ఆయన అయితే మడత పెట్టి ఏది క్రింద పెట్టాలా, ఏది పక్కన పెట్టాలా, ఏది ఎలా పెట్టాలని బాగా మాకు సర్ది ఇచ్చేవారు. హల్లెలూయా. అప్పుడు ఇంటి బట్టలు పట్టేసింది ఏంటి అని అనుకునేవాళ్ళం. అయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే మన దేవుడు మహాజ్ఞాని అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. మన సంచిలో, ఈ యొక్క శరీరం అనే సంచిలో ఈ గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీస్, ప్రేములు అన్నీ కూడా అమర్చాడట, సంధించాడట, జాయిన్ చేశాడట. ఏంటంటే బోన్స్ ఎక్కడ ఆ సంచిలో ఇలా బోన్స్ నిలబెట్టాడు, ఈ రిబ్స్ ఇలా నిలబెట్టి ఇలా పెట్టాడు, ఏది ఎక్కడ ఎలా నిలబడితే మనం బాగుంటాము అని చెప్పి అలా సంత సంచి సంత చేసిన తర్వాత కూరగాయలు పూర్తిగా ఉంటుంది నిలబడద్దు, అంత అయిపోయింది అనుకోండి అది ఏమవుతుంది, పడిపోద్ది. మనలో ఉండేటువంటి ప్రతి అవయవము కూడా మనం నిలబడడానికి నిటారుగా ప్రభు అమర్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎహెజ్కేల్ గ్రంథంలో 37వ అధ్యాయంలో చూస్తే అదే మాట, అక్కడ కూడా ఎహెజ్కేల్ గ్రంథం ద్వారా మనకు ప్రభు మాట్లాడతాడు. ఎహెజ్కేల్ గ్రంథము 37వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదవండి. చర్మము కప్పి నీకు నరములనిచ్చి నీ మీద మాంసము పొదిగి, హల్లెలూయా, నరములంత ఇచ్చాడట, ఇంకేం ఇచ్చాడు, మాంసమునిచ్చి చర్మాన్ని పైన పొదిగాడట. హల్లెలూయా. ఈ చర్మం పోషించబడడానికి ఆ నరముల ద్వారా ఆ ప్రవహించేటువంటి రక్తం బట్టి పోషించబడుతూ ఉంది. హల్లెలూయా. అంటే దేవుడు ఎంత ఎంత ఇంజనీరింగ్ అండి, అది ఎంత మంచి ఇంజనీరింగ్ అండి దేవుడు చేసింది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, మన జీవితాల్లో మనం ప్రభు యొక్క మహాకృపను బట్టి ఈ శరీరం అనేటువంటి ఈ జ్ఞానేంద్రియం మనకి ప్రభు ఇచ్చాడు. అయితే ఈ జ్ఞానేంద్రియంలో ఇందాక నేను చెప్పినట్లుగా దేవుడు బాగా చక్కగా అమర్చాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో, చూడండి, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:16 రాయబడినటువంటి విషయాన్ని మనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:16, ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము, చూడండి, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా. హల్లెలూయా. అంటే ఎంతగా దేవుడు అమర్చాడో చూడండి. ప్రతి అవయవము కూడా తన పని తాను చేసుకునేటట్లుగా సర్వ శరీరాన్ని చక్కగా అమర్చింది ఎవరంటే మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
దేవుడు మనకి ఈ శరీరాన్ని లేదా ఈ దేహాన్ని లేదా ఈ చర్మాన్ని ఇవ్వడానికి ఆయనకు గొప్ప కృపా బాహుళ్యం మన ఎడల ఉంది అనే మాట మనం అర్థం చేసుకోవాలి. చూడండి, ఈ యొక్క సమయంలో లేవీకాండంలో మనం చూస్తే, లేవీకాండం 17 అధ్యాయంలో మనం పరిశీలన చేస్తే, లేవీకాండము 17 అధ్యాయము 11 వచనం ఒకసారి చదవండి. రక్తము దేహమునకు ప్రాణము. చెప్తాను మరలా, రక్తము దేహమునకు ప్రాణము. మరలా చెప్పండి, రక్తము దేహమునకు ప్రాణము. అంటే ఈ యొక్క చర్మానికి లేదా ఈ యొక్క సంచికి ప్రాణం ఏంటన్నమాట? రక్తము. ఇప్పుడు మనం పరిశీలన చేస్తే, ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి లోపల ఉండే వారు ఎవరంటే ఆత్మ. చెప్పండి, ఆత్మ. బయటికి కనిపించే వారు ఎవరంటే శరీరం. శరీరము కలిగి శరీరంలో ఎవరుంటారు? ఆత్మ నివసిస్తారు. ఈ ఆత్మ ఈ శరీరము అనేది కలిసి ఉండడానికి ఎవరు సహకరిస్తారంటే ప్రాణం. హల్లెలూయా. చెప్పండి, ఎవరు? అంటే ఆ వ్యక్తిలో ఉండేటువంటి రక్తమే ఆ వ్యక్తికి ప్రాణం. అంటే ఒక వ్యక్తి యొక్క రక్తం ఫ్లో అవుతుంది అనుకోండి, సర్క్యులేట్ అవుతుంది అనుకోండి, ఆ వ్యక్తి బ్రతుకున్నాడని. ఆగిపోతే చనిపోతే ఏమవుతాడు? బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోద్ది, గుండు కొట్టుకోవడం ఆగిపోద్ది. ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేట్ అవుతుందో ఆ వ్యక్తి ప్రాణంతో ఉన్నాడు అని అర్థం. అంతే కదండి. ఇప్పుడు మనిషి యొక్క శరీరము, మనిషిలో ఉండే ఆత్మ కలిసి ఉండాలనుకోండి ఏం కావాలి? ప్రాణం కావాలి. అంటే ఆత్మ శరీరము మధ్యలో ఏముంటుంది? ప్రాణం. చెప్పాలి, ఆత్మ శరీరము మధ్యలో ప్రాణం. ప్రాణం అనేది ఒక లింక్ లాంటిది. ఈ ప్రాణం కనుక తెగిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆత్మ ఈ సంచులోంచి వెళ్ళిపోవాలి. అంటే నేను బాగా చెప్పాలంటే మీకు ఒక అద్దిల్లు లాంటిది ఈ శరీరము మనకి. అర్థమవుతుందా? ఒక అద్దిల్లు లాంటిది ఈ శరీరము ఆత్మకి. హల్లెలూయా. అద్దిలో అద్దిల్లు అద్దిల్లులో ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆ యొక్క ఇంటిలో మనం కొంతకాలం ఉంటాము. ఆ ఇంటిలో ఉన్నప్పుడు మనకు కొన్ని పరిమితులు ఉంటాయి. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ సమయంలో మనం చూస్తే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మహాకృపను బట్టి మన ఆత్మ మన శరీరంలో ఎలా ఉందంటే అద్దె ఇంట్లో ఉన్నట్టున్నాం. ఈ శరీరం ఎప్పుడప్పుడు చీకిపోతుంది. ఈ చీకిపోయినప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఆత్మ ఈ యొక్క శరీరం నుంచి బయటికి వెళ్ళిపోవాలి. ఎంత ధనవంతుడైనా, ఎంత పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడైనా, ఎంత సిక్స్ ప్యాక్ ఉన్నవాడైనా సరే, ఎంత పలుకుబడి ఉన్నవాడైనా, ఎంత అందగాడైనా, చర్మ సౌందర్యం ఎంత మెరిసిపోతున్నా, ఎవరైనా కానీ ఏం చేయాలంట? ఈ యొక్క శరీరం నుంచి ఆత్మ బయటికి ఖచ్చితంగా వెళ్ళిపోవాలి. అయితే ఈ శరీరం అనేది మనం మన యొక్క ఆత్మ నివసించడానికి ప్రభు ఇచ్చినటువంటి తాత్కాలిక కూడా ఆరంభం. అంతే, ఎంతకాలం ఉండడానికి అద్దెకి వచ్చామంటే మనం ఒక 70 ఇయర్స్ లేదా 80 ఇయర్స్ కొన్ని 100 సంవత్సరాలు అద్దెకిస్తావా అని చర్మాన్ని తీసుకుని అద్దెకుంటున్నాం. అంతే. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ తర్వాత ఏమవుతుందంటే ప్రసంగి చెప్తున్నాడు చూడండి, 12:7 ప్రసంగి. సొలొమోను చాలా జ్ఞాని, అతను చెప్తున్నాడు ప్రసంగి గ్రంథంలో 12:7 7వచనంలో చెప్తున్నాడు చూడండి ఒకసారి. మన్నైనది వెనుకట వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఏ మన్ను? ఈ యొక్క శరీరం అనేటువంటి ఈ మన్ను. ఈ మన్ను అనేది మరలా భూమిలోనికి చేరిపోతుంది. ఆ తర్వాత లోపల ఉండేటువంటి ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవాలి. హల్లెలూయా. అది అసలు డిజైన్. ఆ విధంగా డిజైన్ చేయబడింది మనిషి యొక్క శరీరము ఆత్మ. అంతే కదండి. మరోసారి చెప్తున్నాను, లోపల ఉన్న గఫూర్ నిజమైన గఫూర్. ఈ శరీరంలో ఉన్నాడు కాబట్టి మీరు గుర్తుపడుతున్నారు కదండి. హల్లెలూయా. ఇప్పుడు నేను నాకు మీరు వందనాలు చెప్పండి. చెప్పరే వందనాలు, నువ్వు చెప్పవా? వందనాలు. హల్లెలూయా. అందరికీ వందనాలు. హల్లెలూయా. మీరు నాకు కూడా వందనాలు చెప్పారు. ఇప్పుడు ఆ వందనాల్ని ఈ డ్రెస్ కూడా పొందింది. ఈ నేను వేసుకున్నాను కదా ఈ డ్రెస్సు కదండి. ఆ వందనాలు దీనికి కూడా చెల్లాయి. ఇప్పుడు నేను ఈ డ్రెస్ని
ఇంటికి వెళ్ళిన తర్వాత తగిలించి చేసి నేను మరలా నైట్ డ్రెస్ చేసుకున్నాను అనుకోండి, ఈ తగిలించినటువంటి డ్రెస్ దగ్గరికి వెళ్ళి ఎవరన్నా వందనాలు రండి అన్నారు అనుకోండి, ఏమన్నట్టమాట ఆ వ్యక్తి? మెంట్రుడ్, పిచ్చోడు. ఏంటంటే విప్పేసిన డ్రెస్ కి వందనాలు పెడతాడు కదా. అంటే ఈ శరీరము కొంతకాలానికి ఏమవుతుంది? మలినమైపోద్ది, లేకపోతే కృషించుకుపోద్ది, మన్నులో కలిసిపోద్ది. అసలైనటువంటి ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. అంటే ఈ డ్రెస్ లో ఈ గఫూర్ ఎలా ఉన్నాడో, ఈ శరీరంలో అసలైనటువంటి గఫూర్ అయినటువంటి ఆత్మ నివసిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన్నైనది వెనుకటి వల్లనే మన్నైపోద్ది, ఆత్మ దాన్ని దయచేస్తున్నటువంటి దేవుని యొద్దకు తిరిగి వెళ్ళాలి. మరి వెళ్తుందా? అదే ఇక్కడ సమస్య. హల్లెలూయా. ఆ విధంగా వెళ్ళడానికి అవకాశం లేకుండా ఈ యొక్క సాతాను చేసింది. చూడండి, గలతీయులకు రాసినటువంటి పత్రికలో ఒక విషయం చదివితే బిత్తరపోతాం. గలతీయులకు అపోస్తలుడైనటువంటి పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 5:17 చదివితే, శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. వింటున్నారా? చాలు చాలు చాలు, మళ్ళా చదువుతున్నాను. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధం. అంటే ఒకదాని కూడా పడం, అర్థమవుతుందా? ఇప్పుడు శరీరంలో ఎవరు నివసిస్తున్నారు చెప్పండి? ఆత్మ చెప్పండి. శరీరంలో ఎవరు నివసిస్తున్నారు? ఆత్మ. ఇప్పుడు ఆత్మకి శరీరానికి పడదట, శరీరానికి ఆత్మకి పడదట, బైబిల్ చెప్తుందట. ఎందుకు పడదంటే, సాతాను శరీరాన్ని తన వశం చేసుకున్నాడు, ఆత్మని దేవుడిని ఆరాధించాలని ఆత్మ ఆశిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మనలో ఉన్న ఆత్మ ఏమంటారంటే, ప్రభుని స్తుతించాలి, దేవుని స్తుతించాలి, దేవునికి కృతజ్ఞత చెల్లించాలి, ప్రార్థనలో దేవుని మహింపరచాలి అని ఆత్మ చెప్పుద్ది. శరీరం ఏం చెప్పుద్దంటే, ఎందుకు ప్రార్థన అంటది. ఆత్మ ఏం చెప్పుద్దంటే, అవకాశం ఉంటే కన్నీళ్లు కాల్చి ఉపవాసం ఉండు అని అంటది. శరీరం ఏమంటదంటే, చిక్కుపోతావు, ఎందుకు చేపలకూర అనుకున్నాం కదా, ఈ పోటీ తినేద్దాం అని అంటది. ఈ యొక్క ఆత్మ ఏమంటదంటే, నీవు దేవునికి వ్యతిరేకంగా ఉండొద్దు అని అంటది. శరీరం ఏమంటదంటే, దేవునికి వ్యతిరేకంగా ఉండమంటది. ఆత్మ ఏమంటదంటే, దేవునికి మరి ఉగ్రత కలిగించొద్దు అని చెప్పుద్ది. శరీరం ఏం చెప్పుద్దంటే, ఆ గాడిది కూడా ఏం పట్టించుకోక్కర్లేదు అని చెప్పుద్ది. ఎప్పుడు కూడా ఆత్మకి శరీరానికి ఏమవుతుందంటే, పోరాటం పోరాటం పోరాటం. ఒకదానికి ఒకటి పడదు. ఎందుకనంటే, ఆ చెట్టు దగ్గర సాతాను ఏం చేసిందంటే, ఆదాము అవ్వల్ని ఆ శరీరాన్ని తన కబ్జా చేసింది, తన కబ్జా చేసింది. ఆ అందుకనే ఒక విషయం చెప్పాలి, ఎవరన్నా దొంగతనం చేశారనుకోండి, పట్టుబడ్డాడు అనుకోండి, ఏం చేస్తారు? అతన్ని చెట్టు కట్టేస్తారు, లేదంటే సిమెంట్ స్తంభానికి కట్టేస్తారు. కట్టేసిన ఆ తరువాత ఏమవుతుంది? ఆ వ్యక్తి వచ్చి విడిపిస్తారు, లేకపోతే బెయిల్ అంటారు దాన్ని. హల్లెలూయా. ఇప్పుడు మనం పరిశీలన చేస్తే, ఆదాముని అవ్వని సాతాను ఏం చేసిందంటే, మ్రానికి చెప్పండి కట్టేసిందంటే శరీరాన్ని. ఇప్పుడు క్రీస్తు యేసు ప్రభువారు ఏం చేశారంటే, అదే మ్రానికి వ్రేలాడు తీయబడి, అరే నా పిల్లలు మ్రానికి కట్టబడ్డారు, వాళ్ళు ఇడిపించారు, నేను శిక్ష పొందుతున్నాను, మ్రానులో వ్రేలాడ తీయబడ్డాడు. హల్లెలూయా. మన శరీరము ఆయనకు వ్యతిరేకంగా ఉండబట్టి ఆయన శరీరము వలన ఇక్కడ రక్తం కార్చాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ యొక్క మరి ఈ యొక్క లెంట్ డేస్ జరుపుకుంటున్నటువంటి దినాల్లో ప్రభు మాట్లాడుతున్న రోజు, శరీరము ఆయన శరీరం మన కోసం గాయాల పాలైంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆయన శరీరం మన కోసం, మన యొక్క శరీరం మన యొక్క ఆత్మకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, మన యొక్క ఆత్మ మన శరీరానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు, మన కొరకు మన శరీరం మీద నిలిచినటువంటి ఆ యొక్క శాపం తొలగిపోవడం కోసం యేసయ్య సిలువలో శ్రమ పడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళని ఎంత శ్రమ పడ్డారో ఒక్క 2 నిమిషాలు మీతో చెప్పనివ్వండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారిని కొట్టినటువంటి ఆ యొక్క గది మనం చూస్తే భయంకరంగా ఉంటుంది. ఆ గదిలోనికి వెళ్ళిన తర్వాత కొరడాలు కనుక మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారిని కొట్టినటువంటి ఆ కొరడాల నమూనా చూసినట్లయితే భయం వేస్తుంది. పొడవాటి కొరడాలు ఉంటాయి, దానికి చేకులు ఉంటాయి, దాని చివర ఇనప గుళ్ళు ఉంటాయి.
ఆ గుళ్ళుకి ఏమో ముళ్ళు ఉంటాయి, మరలా ప్రియమైనటువంటి వాళ్ళ ఆ కొరడానికి చాలా చేకులు ఉంటాయి, ఆ గుళ్ళు కూడా చాలా ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఒక వ్యక్తి ఈ విధంగా ఆ ఆ కొరడాతో యేసుక్రీస్తు ప్రభువు నెల కొడుతుంటే చుట్టూరా తిరుగుతుంది ఆ యొక్క గుళ్ళు ఉండేటువంటి ఆ యొక్క ఆ కొరడ చివరి భాగం యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ శరీరంలోనికి వెళ్ళిపోయి మరలా వాళ్ళు ఇలా లాగినప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క కొరడ ఆ చర్మాన్ని చీల్చుకుంటూ చీల్చుకుంటూ బయటకు వచ్చేస్తుంది. ఆయన యొక్క ఒక్కడ కాదు కొట్టింది, ఒక చోట కాదు కొట్టింది, ఆయన శరీరం అంతా గాయపోయాడు. పాదయంతో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము పొందాల్సినటువంటి శిక్షను క్రీస్తు యేసు ప్రభువు సిలువలో ఆయన పొందాడు. దేవునికి స్తోత్రం. మన యొక్క శరీరం మనకు వ్యతిరేకంగా నిలిచినటువంటి సమయంలో యేసు క్రీస్తు ప్రభువు ఒక మార్గం ఉంది, విమోచన ఉంది నీకు అని చెప్పి యేసు క్రీస్తు ప్రభు యొక్క క్రయం ద్వారా లేకపోతే ఆ యొక్క విమోచన ద్వారా మనకు ఒక గొప్ప రక్షణ కలిగింది. మన యొక్క నిరీక్షణ అదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అందుకని క్రీస్తు ప్రభువుని మనము ఆరాధించకుండా ఎలా ఉండగలం, ఆయన స్తుతించకుండా ఎలా ఉండగలం? హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళగా మనకు జీవితాల్లో ఏ ఏ దేశంలోనూ ఏ పోలీస్ డిపార్ట్మెంట్ శిక్షించలేని విధంగా కొట్టలేని విధంగా రోమా పోలీసులు క్రీస్తు యేసు ప్రభు వారిని కొట్టారు. ఏ దేశంలో మళ్ళా చెప్తున్నాను, ఏ దేశంలోనూ ఏ పోలీసులు ఏ వ్యక్తిని కొట్టలేని విధంగా క్రీస్తు ప్రభు వారిని రోమా పోలీసులు రోమా సైనికులు కొట్టారు. కారణం ఏంటంటే ఆయన మన కోసం మన ఆయన శరీరంలో గాయాలు పాలవ్వాలి, ఆయన రుధిరం కార్చాలి. ఇందాక మనం చదువుకున్న పాటలో ఆయన మౌనంగా ఉన్నాడట, నోరు తెరవలేదా మరి పడాలి, నోరు కొడుతున్నారు నన్ను అని కూడా అడగలేదు. కారణం ఏంటంటే మనల్ని ఆయన విడిపించడం కోసం. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, మన శరీరము చొప్పునైతే ఖచ్చితంగా మనం పరలోక రాజ్యానికి వెళ్ళడానికి హక్కు లేదు. ఇందాక ఎవరు ప్రార్థనలు కూడా చేస్తున్నారు, మాకు హక్కు లేదు ప్రభా, మీ సన్నిధిలో ప్రార్థన చేసేటువంటి ఆ యొక్క హక్కు కూడా లేదు, నీ కృపను బట్టి మనం పొందుకున్నాం. హల్లెలూయా. నిజమేనండి. ఈరోజు దేవుని యొక్క సన్నిధానంలో మన శరీరము మన ఆత్మకు వ్యతిరేకంగా నిలిచినప్పుడు దేవుని యొక్క వాక్యము చొప్పున మన శరీరం మీద నిలిచినటువంటి ప్రతి శాపాన్ని తొలగించి మనం మన యొక్క శరీరము ద్వారా ప్రభువుని స్తుతించేటువంటి గొప్ప కృపను ప్రభువుని ప్రేమించాడు. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు ఇది ఆత్మీయ పోరాటం. శరీరము ఇప్పుడు మీకు తెలుసా, మధ్యలో ఖర్చు పెడతారు తోడికి, స్కూల్లో ఆడతారు, దాన్ని ఏమంటారు, ఖర్చు పెడతారు తోడికి. ఇటువైపు నలుగురు పిల్లలు ఉంటారు, అటువైపు నలుగురు పిల్లలు ఉంటారు, ఈ పిల్లలు ఇలా లాగుతారు, ఎవరి బలం ఎక్కువైతే అటువైపు వెళ్ళిపోద్ది. ఇప్పుడు లోపల ఉన్న ఆత్మ దేవునితో సత్సంబంధం పెట్టుకున్నప్పుడు దేవుని ఆత్మ వలన ఆత్మ బలంగా ఉంటే వృద్ధి పొందితే దేవుని వైపుకి వచ్చేస్తాం. హల్లెలూయా. ఒకవేళ దేవునితో చెరువు తక్కువైపోయి దేవునితో దేవుని వాక్యంతో చెరువు తక్కువైపోతున్నప్పుడు ఈ యొక్క ఆత్మ బలహీనమైపోయి శరీరం బలపడిపోయి శరీరం అటువైపు లాక్కి వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఈ పోరాటం ఎప్పటి వరకు ఉంటుందంటే మనలో ఎప్పటి వరకు ఉంటుంది, మరణం వరకు ఉంటుంది. పోరాటం 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 అన్ని సమయాల్లోనే దేవుని యొక్క మహాకృపలో ఈ యొక్క దేహంలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని పక్షంగా ఉండడానికి ప్రభువా మాకు సహాయం చెయ్యి అని చెప్పి అడగాలి, ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ శరీరం ఎలాగంటే ఇందాక మనం ధ్యానం చేసాం, శరీరంలో ఉండేటువంటి నాలుక మొత్తం దేహాన్ని కాల్చేస్తుంది కదండి, కన్ను దేహాన్ని బాడీ చేస్తుంది. చూడండి లోకాసువార్త 11:34 చదవండి. లోకాసువార్త 11:34
దేహానికి దీపము కన్నే అని చెప్పి వ్రాయబడింది. చూడండి లూకా సువార్త 11వ అధ్యాయము 34వ వచనం ఒకసారి చదవండి. నీ దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. చెడినదైతే నీ దేహమును కాబట్టి ఈ కన్ను ఏం చేస్తుంది? శరీరాన్ని చీకటిమయం చేస్తుంది. అంతేకాదు నాలుగు ఏం చేస్తుంది చదువుకుందాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదవండి. యాకోబు పత్రిక చివరిలో ఉంటుంది. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం నాలుక అగ్నియే నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరము. చూడండి కన్ను వల్ల మొత్తం దేహం అంతా చీకటమైపోద్ది, నాలుగు వల్ల మొత్తం సర్వ శరీరము మాలిన్యమవుతుంది. అంటే మన జ్ఞానేంద్రియాలలో ఈ నాలుగు ప్రమాదం, ఈ కళ్ళు ప్రమాదం, ముక్కు ప్రమాదం, చెవులు ప్రమాదం, ఈ శరీరం అంతా కూడా ప్రమాదంలోకి ఎండేస్తాయి. ఇప్పుడు చూడండి ఈ శరీరం కోసం క్రీస్తు యేసు ప్రభు వారు శిలువలో మరణించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ శరీరానికి ఈ తలలో ఉండేటువంటి ఈ అవయవాలు మలినం చేస్తుంటే సంఘము అనేటువంటి ఈ శరీరానికి క్రీస్తు యేసు ప్రభు వారు శిరస్సుగా ఉండి ఆయన సంఘానికి మేలు చేస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మూడు రకాలైనటువంటి శరీరాలు చెప్తాను. చెప్పండి మూడు రకాలైనటువంటి శరీరాలు చెప్పాలి. ఎన్ని రకాలు? ఎన్ని రకాలు? మూడు రకాలు. ఒకటి మానవ శరీరము. చెప్పండి గట్టిగా చెప్పాలి. ఒకటి మానవ శరీరము, రెండవది మహిమ శరీరము. చెప్పాలి మహిమ శరీరం. మూడవది సంఘ శరీరం. హల్లెలూయా. మొదటిది మానవ శరీరం అంటే ఇది అన్నమాట. రెండవది మహిమ శరీరము అంటే దేవుడు మనకి ఇవ్వబోయేది. మూడవది సంఘ శరీరం. ఇప్పుడు సంఘ శరీరం గురించి నేను ప్రస్తావించాను. అంటే ఈ శరీరంలో ఉండేటువంటి ఈ శరీరానికి మాలిన్యం దేని ద్వారా వస్తుంది? చీకటి దేని ద్వారా వస్తుంది? నాలుగు ద్వారా, కన్ను ద్వారా, చెవుల ద్వారా, ఇవి జ్ఞానేంద్రియాల ద్వారా వస్తుంది. అయితే క్రీస్తు యేసు ప్రభువట సంఘానికి ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. ఆయన శిరస్సు అయి ఉన్నాడు కాబట్టి సంఘానికి క్షేమము మేలు. ఈ శిరస్సు వల్లేమో ఈ శరీరానికి ప్రమాదమైతే ఆ శిరస్సు వల్ల, అంటే క్రీస్తు యేసు అనేటువంటి శిరస్సు వల్ల సంఘానికి మేలు, ప్రయోజనము, దీవెన, ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన జీవితాల్లో ఈ శిరస్సు మానవ దేహాన్ని పాడు చేస్తుంది, క్రీస్తు యేసు అనే శిరస్సు సంఘం అనే శరీరాన్ని ఆశీర్వదిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి వాళ్ళరా, కాబట్టి మన యొక్క జీవితాలలో ఎన్ని సంవత్సరాలు మనం బ్రతికినా కానీ దేహము నుండి ఏదో ఒక రోజున విమోచించబడి బయటికి వెళ్ళిపోవాలి. అద్దిల్లుని ఖాళీ చేసేదంతేనండి. అద్దిల్లైనా ఇది మన సొంత ఇల్లు అని అనుకుంటున్నా కానీ ఈ ఇంటిని ఏం చేయాలి? మనం డెఫినెట్గా ఖాళీ చేయాలి. ఎవరైనా 150 సంవత్సరాలు బ్రతుకున్నట్టు ఉన్నారండి? ఒకవేళ 100 సంవత్సరాల కంటే బయటకు ఉంటే అన్ని TV9 వాళ్ళు వచ్చి తీసేసి TV9లో జీవిం చేస్తారు. 109 సంవత్సరాలు బ్రతికిందని చెప్పి 100 సంవత్సరాల తర్వాత కదండి. సేవకురాలు వాళ్ళ మామగారు ఉన్నారు, నాయనమ్మ. ఆ నాయనమ్మ గారు మొత్తం ఇంత ఉండలా ఉంటుందన్నమాట. మొత్తం అంతా కలిపి 100 ఇంత ఉండ. ఆవిడ ఆ పొడుకుని ఆ ఎముకలు గూళ్ళేసి పాట పాడుతుంది అండి. ఓ ఎంత గట్టిగా పాడుతుందో. ప్రియమైనటువంటి వాళ్ళ శక్తి మొత్తం కుషించుకుపోతుంది. వాళ్ళు కదలలేదనుకో, అయిపోయిందేమో అని కంగారు పడేటువంటి పరిస్థితి. ప్రియమైనటువంటి వాళ్ళ ఏదో ఒక రోజున ఈ దేహాన్ని
ఆత్మ ఏం చేయాలి? విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన తర్వాత ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళాలంటే ఈ శరీరంలో ఉండగానే, ఈ శరీరంలో ఉండగానే ప్రభు యొక్క కృపను పొందుకుని క్షమించబడి రక్షించబడి దేవుని యొక్క కృపను ఆశీర్వాదాన్ని పొంది క్రీస్తు యేసు ప్రభువులో ఆయన యొక్క రక్తములో కడగబడి ఆయన యొక్క కృపలో పాలు పొందాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, రోమీయులకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు. రోమీయులకు రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు అనేటువంటి మొట్టమొదటి పత్రిక, రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 23వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 23వ వచనం. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. మనలో మనము మూలుగుచున్నాము. ఎవరన్నారు మాట? ఆశామాషి వ్యక్తి అన్నాడా? మహాపండితుడు పౌలు. పౌలు ఎవరనుకుంటున్నారు? హెబ్రీయుడు. మిగతా వాళ్ళ కంటే అతిశయించాలంటే నాకంటే ఎవడన్నా అతిశయించగలడా? నేను హెబ్రీయుడును అని చెప్తాడు. అంతేకాదు నేను బాగా చదువు కమలియాల దగ్గర విద్య నేర్చుకున్నాను అని అంటాడు. మహాపండితుడు, ధర్మశాస్త్రాన్ని బాగా అవపోసన పెట్టాడు. కానీ సౌలుగా ఉండి ఏం చేసేవాడు? చంపేసేవాడు జనాలని. ప్రార్థన చేసుకున్నాడు, మీకు ప్రార్థన కావాలా, ప్రార్థన కావాలని చెప్పి ఈడ్చుకుని వెళ్ళి కొట్టేసేవాడు. దారి కాల్చి కొట్టేవాడు సౌలు. అతను చూస్తేనే బాబు ఎందుకురా బాబు వీడితో పెట్టుకున్నామని చెప్పి పారిపోయేవారు. అలాంటి సౌలుని ప్రభు ఏం చేశాడంటే పౌలుగా మార్చాడు. ఆ పౌలు చెప్తున్నాడు ఈ మాట. ఏమని చెప్తున్నాడు చదవండి ఇప్పుడు. ఏమని చెప్తున్నాడు చదవండి, 20 అంతేకాదు 23వ వచనంలో మధ్య నుంచి, అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఇప్పుడు చెప్పండి, తణుకులో ఉన్న మా అమ్మగారి మూలుగుతున్నారా? మనం కూడా మూలుగుతున్నామా? ఈ మాట నిజమా కాదా? బాబోయ్ ఆర్థిక సమస్యలు, బాబోయ్ పిచ్చెక్కుంది, ఎలా మేము పడలపోతున్నాం, మూలిగినది లేదు బాబు, తలపొడి చేతుంది బాబోయ్, నడు నొప్పి వచ్చేది బాబోయ్, బాబు ఇబ్బందిగా ఉంది, అనారోగ్యంగా ఉంది, మూలిగేనా? ఏమండి మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, మూలిగేనా? మూలుగుతున్నాడు మానవుడు శరీరంలో ఉండి. ఎందుకంటే ఎప్పుడు ఇది ఖాళీ చేసేద్దాం రా బాబా అని. లేదు ఖాళీ చేస్తే ఈ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తే మహిమలో, మహామహిమలో, తేజోమహిమలో, ఆనందంలో ఉంటారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా అని చెప్పి మనందరం మనం ఖాళీ చేయడానికి అవకాశం లేదు. హల్లెలూయా. హల్లెలూయా. నేను చచ్చిపోతాను, నేను ఖాళీ చేస్తాను ఈ శరీరాన్ని, నేను వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోతాను, నువ్వు రావద్దు అని వింటాడు. ఆయన చదివించేంత వరకు ఇచ్చేయాలి. దేవునికి స్తోత్రం కలుగు కాక. ఆయన చదివించేంత వరకు మూలగలంతే మూలుగుతూ దేవుని సన్నిధిలో కనిపెట్టి, ప్రభువా ఈ మూలిగే నాకు దేవా నీ కృపను పొందే సహాయం చేయి, ఈ మూలిగే నేను నా మూలుగుడు వారు ఎవరికైనా ఉపయోగపడితే ఉపయోగపడేటట్టుగా చేయి ప్రభువా. మా టీచర్ గారు కమల్ కుమారి గారు, కమల్ కుమారి టీచర్ అండి, మంచి టీచర్ అనమాట. ఆ మంచి టీచర్ గారు మాకు ఇంగ్లీష్ నేర్పారు, సైన్స్ నేర్పారు చిన్నప్పుడు 7వ తరగతి 6వ తరగతి వయసులో. ఆమె మా టీచర్స్ అందరితో నేను మాట్లాడతాను ఇప్పటికీ కూడా. ఎప్పుడైనా వెళ్ళి వాళ్ళకి పండు పలమ ఇస్తూ ఉంటాను, ఎందుకంటే మాకు చదువు నేర్పారు కదండి, వాళ్ళని ఎప్పటికీ మర్చిపోకూడదు. ఆ విధంగా ఆ టీచర్ అమ్మగారికి పొద్దున ఫోన్ చేశాను. ఎందుకనంటే ఆమె పుట్టినరోజు రోజు నేను ఫోన్ చేయగానే మహా సంతోషపడిపోతాను. సంతోషపడిపోయి అమ్మ చాలా సంతోషం, ఇంకా బాగుండాలి మీరు అని అన్నాను. బాగా చిక్కిపోయారు వాళ్ళ అన్నయ్య గారు, వదిన గారు, వాళ్ళ అక్క మొత్తం అంతా కూడా చనిపోయారు మనం కరోనాలో. ఈవిడ అక్క ఆవిడే ఉంది. చాలా బాధ, సంతోషం. నేను చేయగానే ఫోన్ చేయగానే ఆనందంతో, నాన్న ఎలా ఉన్నావు బాబు, ఎలా ఉన్నావు నాన్న అని చెప్పి ప్రార్థన చేయవని, దైవజనుడు ప్రార్థన చేయవని అడిగారు. నేను ప్రార్థన చేశాను, దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రార్థన చేసి ఫోన్ పెట్టేసి ముందని అన్నారు, ఈ చివరి రోజుల్లో ప్రభుకి ఏదైనా అవకాశం ఉంటే
నన్ను వాడుకోమని నేను అడుగుతున్నాను గఫూర్. ఎలాగైనా సరే నేను వాడబడాలి. ఒక్కళ్ళకో ఇద్దరికో ముగ్గురికో సాక్ష్యం చెప్పే అవకాశం ప్రభు నాకు ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైనటువంటి వారలారా, ఆ చివరి దశలో ఆమె ఆ విధంగా దేవుని నామాన్ని స్తుతించాలి, మహిమపరచాలనే ఆలోచన ఉన్నప్పుడు ఇప్పుడు మనము ఇంకా దేవుని యొక్క కృపలో దేవుణ్ణి ప్రకటించడానికి లేదా దేవుని స్తుతించడానికి ప్రభు మనకి సహాయం చేయాలి కదా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుని యొక్క సన్నిధిలో మనము ప్రభుని కృపను, ప్రభు కృపకు మనం అప్పగించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను చెప్తున్నాను, నేను నిబ్బరం కలిగి నా దగ్గర ఉండేటువంటి ఇక్కడికి వచ్చి ఆరాధనలో పాల్గొందినటువంటి కొంతమంది మంచి సేవ చేస్తున్నారు. అనేక మంది నేను అంటాను సేవకుడు సేవకుల్ని కనాలి, గొర్రెలు గొర్రెల్ని కనాలి. హల్లెలూయా. అంటే నేను అంటాను కరివేపాకు అమ్మడానికి వస్తే ఆ కరివేపాకు అమ్మే ఆయన దగ్గరికి వెళ్ళి అమ్మే ఆయన దగ్గర బాబు మేము ప్రార్థన చేసుకుంటున్నాం, నీకు అవకాశం ఉంటే ఆదివారం ఈ ఊరు వస్తే ప్రార్థనలోకి వచ్చి కూర్చోకడతా బాబు అని అంటే ఆ వ్యక్తిని నువ్వు కన్నట్టు అని అర్థం. దేవునికి స్తోత్రం. నీ మూలుగా ఆ వ్యక్తిని రక్షించడానికి, ఆ శరీరం నుండి ఆ ఆత్మ రక్షించడానికి ఒక అవకాశం ఉంది అని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనకు ప్రభు ఇచ్చినటువంటి అవకాశాన్ని ప్రభు యొక్క సన్నిధిలో మనం ఏం చేయాలంటే ఉపయోగించుకుంటూ ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని యొక్క సన్నిధానంలో ఈరోజు మనం గమనించినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక ఏంటి, ఏంటంటే కొరింథీయులకు రాసినటువంటి ఎవరికి కొరింథీయులు ఆ ఊరు పేరు ఎర్రగూడెం వాళ్ళు, మనం ఎవరం యాదవులు. ఇప్పుడు ఫంక్షన్ ఏదన్నా అయిందనుకోండి ఏ యాదవులు వెళ్ళిపోతారు అంటే అని అంటారు కదా. అంటే ఏంటి కొరింథీయులు, కొరింథీ అనేటువంటి ఆ యొక్క కొరింథీ పట్టణానికి చెందినటువంటి కొరింథీయులు అనమాట. వాళ్ళకి రాసిన లెటర్ ఇది కొరింథీయులకు కాదు. చెప్పండి, కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక ఐదవ అధ్యాయము 7-9 వచనాలు చదవండి. కనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండియో. చూడండి చూడండి, ఈ దేహములో ఉన్నంత కాలము ప్రభువుకు దూరముగా ఉన్నామని ఎరిగి. హల్లెలూయా, హల్లెలూయా. దుబాయ్ వెళ్ళారనుకోండి, ఇంత ఆయన దూరముగా ఉంటాడు కానీ మాట్లాడతారు. హల్లెలూయా. ప్రియమైన మన ప్రభువు ఎక్కడికి వెళ్ళాడు, దుబాయ్ కంటే గొప్ప దేశం వెళ్ళాడు. హల్లెలూయా. ఎందుకంటే ఒరే బాబు నీకు నేను ఇల్లు కడుతున్నాను రా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక విషయం తెలుసా, మనకి ఈ ఊళ్ళో ఇల్లు ఉందా లేదా అనేది పెద్ద లెక్క కాదు, కానీ పరలోక రాజ్యంలో ఇప్పుడు దేవరాజయ్య గారు ఉన్నారు, ఆయన ఇల్లులాగా మన ఇల్లు ఉండాలండి. ఎంత కష్టపడాలండి మనం, ఎంత కష్టపడాలండి. ఆయన ఇల్లు ఎంత బాగుంటుందో కదా, కదండి. పురుషోత్తమ చౌదరి గారు ఉన్నారు, దినకరం గారు ఉన్నారు, యేసమ్మ గారు ఉన్నారు. ఆ ఇల్లు ఏ మరి అయ్యండి, హైదరాబాద్లో సిమాంకర్ల ఇల్లు అంటే ఒక చోట ఉంటాయి, మద్రాసులో ఒక చోట ఉంటాయి. మరి మన జీవిత మన యొక్క దేవుని యొక్క సేవకులు అందరి ఇల్లు ఎక్కడుంటాయో, మరి మన ఇల్లు ఎక్కడుంటుందంట. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నప్పుడు నివాసం ఏర్పాటు చేస్తానన్న ప్రభువు సన్నిధిలో మనం ఏం చేయాలంటే, ఏం చేయాలి చెప్పండి, ఆ మన ఇల్లు ఆత్మ రక్షించబడింది. మరి కిటికీ ఎట్టేరా, కిటికీ ఎట్టేయండి, కిటికీ ఎట్టేరా. హల్లెలూయా. ఆత్మ రక్షించబడింది, డోర్లు ఎట్టేయండిరా, డోర్లు ఎట్టేయండి, డోర్లు ఎట్టేయండి. మంచి ఆత్మ రక్షించండి, డోర్లు ఎట్టేయండి. అలా ఉంటుందేమో, ఉంటుందేమో. నేనంటాను ప్రభువా మమ్మల్ని నీ కృపలో నీ పని వారిగా చేయండి. హల్లెలూయా. నేనంటాను ఎక్కడున్న ప్రతి ఒక్కళ్ళు కూడా వాక్యం చెప్పేయాలండి. మన దగ్గర ఉన్న ప్రతి ఒక్కళ్ళు దేవుని పరిచయం చెప్పేయాలి, దేవుని మాటలు చెప్పేయాలి, దేవుని స్తుతించాలి,
దేవుని ఆరాధించాలి. దేవుని ఒక్కొక్కరు ఒక్కొక్క గొప్ప గొప్ప పనివారుగా మార్చబడాలి. దేవుని స్తోత్రం. మదనపల్లి రాజశేఖర్ గారి పేరు కదా, మారు మనసు పొందాడు, రక్షణ పొందాడు. బాప్తిజం పొందిన తర్వాత ఒక అరుగు మీద చిన్న ప్రార్థన పెట్టుకున్నాడు. ముగ్గురు నలుగురు వస్తున్నారు, ఐదు ఆరుగురు వస్తున్నారు, ప్రార్థన పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు ఆ రాజశేఖర్ మారు మనసు పొంది పాస్టర్ రాజశేఖర్ గా మార్చబడిన తర్వాత అయితే ప్రార్థన చేస్తున్నాడు. ఐదు ఆరుగురు ఆరుగురు ఏడుగురు పది మంది ఇలా ప్రార్థన చేస్తుంటే ఈయనకి సడన్గా బయట నుంచి పిలుపులు వస్తున్నాయి. మీటింగ్లకు వెళ్తున్నాడో వాక్యం చెప్తున్నాడో జనాలు అంతా మారు మనసు పొందుతున్నారు. హల్లెలూయా. రాజశేఖర్ గారు ఆయన అంతగా వాడబడ్డానికి కారణం ఏంటంటే ఎప్పుడు తెలిసిందంటే ఆయనకి ఒకసారి ఇంటికి ఒక ఆయన వచ్చాడు. ఎవరికి పాడరా పాడరా, నీవు ప్రార్థన పెట్టింది కాకుండా మావిడి ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారో తెలుసా, మళ్ళీ ప్రార్థన చేస్తుంది. ఎలాగో తెలుసా, ఈ ఈ ఈ అరటి గెల్ల కడతారు కదా ముక్కి మొక్కినప్పుడు, ఏమండి మా చిన్నప్పుడు అరటి పళ్ళు తొక్కలు దారి నుంచేసి మధ్యలో తినేసి వాడు తొక్కలు దారికి వెళ్ళాడు. ఈ తోడు కడతారు కదా మహాతల్లి, ఒక తల్లి తాళ్ళు కట్టుకుని ఆ తాళ్ళు ఈ చేతులు కట్టుకుని గోలి పట్ట చుట్టుకుని ఏడుస్తూ ప్రార్థన చేసేది. ఎందుకో తెలుసా, ప్రభువా మా సేవకుణ్ణి నువ్వు వాడుకో ప్రభువా, మా సేవకుడు ఆత్మ ద్వారా నా సేవకుడు వాడబడుతుంటే ఆత్మ ద్వారా దేవ ఆ రక్షించబడిన ఆత్మలో నాకు కూడా భాగమయ్యా. ఇప్పుడు ఈ సేవకుడు ఇలా వాడబడుతుంటే అప్పుడు అర్థమైంది, ఓహో నేను వాడబడడానికి మరణం మీద వెనకాల ప్రార్థనలా. దేవునికి స్తోత్రం. మీరు అనొచ్చు మేము ప్రసంగాలు చేయలేమండి, కానీ ప్రసంగాలు చేయడానికి బయటికి వెళ్ళే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. సేవలో నేను నిలబడతాను అన్న వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. సేవలో నేను బలంగా నిలబడతాను అన్న వాళ్ళ కోసం, వాక్యం కోసం పరితపించే వాళ్ళ కోసం మీరు ఏం చేయాలంటే అంగరార్చాలి. అప్పుడు ఏమవుతుంది, ఆ విధంగా ప్రార్థన చేస్తుంటే మీరు నాతో చెప్పినా చెప్పకపోయినా వెళ్ళినప్పుడు ఆత్మలు రక్షించబడతాయి. ఆత్మలు మీ పాలు మీది నా పాలు నాది లేదు అందుకనే మంచి వ్యాపారం చేయండి. అది వేరే టాపిక్, దీప్ సబ్జెక్ట్. అది ఎప్పుడైనా ధ్యానం చేసుకుందాం, మంచి వ్యాపారం చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేదు ఇదంతా ఆత్మీయంగా ఉండేటువంటి ఒక మర్మయుక్తమైనటువంటి వ్యాపారం, తలాంతుల వ్యాపారం గురించి వస్తుంది. అయితే ఇది మన సబ్జెక్ట్ కాదు. అది ఇక్కడ హల్లెలూయా. నేనంటాను ఈ శరీరంలో ఉండగానే మనం ఏం చేయాలన్నమాట, మూలగాలి. ఆమేన్ ఆమేన్. మూలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇందా చదువుకున్నటువంటి ఈ ఈ మాటను కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5:7-9 వచనం చదివితే చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:7 ప్రభువుకు దూరముగా ఉన్నామని అడిగి, అంటే మనం దూరంగా ఉన్నాం. ఒక రోజు ఏం చేస్తాం, ఇంత కథ ఎందుకు చెప్పానంటే మనం ఒక రోజు వెళ్ళిపోతాం. హల్లెలూయా. మన ఇల్లు ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి, మీ ఇల్లు ఎలా ఉండుంటుంది, పునాదేశారంటారా, అది ఫ్లాట్ ఉందా, పునాదేస్తే భీముల వరకు వచ్చాయా లేచినయా, ఆ ఇల్లు ఎలా ఉంది, ఆ ఇంట్లో మనం ఎప్పటి వరకు ఉండిపోతున్నామంటే సదాకాలం ఉండిపోతున్నాం. ఎంతవరకు అయిందో సరే ఊహించండి. అప్పుడు మనకి ఏమనుకుంటుందంటే ప్రభు కోసం పనిచేయాలనిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దూరంగా ఉన్నామని ఎరిగి ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాము. హల్లెలూయా హల్లెలూయా. 8వ వచనం కూడా చదవండి. ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. ఈ దేహమును విడిచిపెట్టి, ఈ శరీరమును విడిచిపెట్టి, ఈ చర్మమును విడిచిపెట్టి. ఎందుకంటే ఈ చర్మం మాయ 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 మనల్ని మోసం చేస్తుంది, మనల్ని మోసం చేస్తుంది ఈ చర్మం. ఈ చర్మం మనల్ని ఇబ్బంది పెడుతుంది. మన ఆత్మ పరలోక రాజ్యం చేరకుండా సాతాన్ ఎత్తుగడ. అందుకని ఒక విషయం చెప్పాలి, యోగు గారి దగ్గర, యోగు గారి గురించి పరలోక రాజ్యం పరలోక దేవుడు సముఖంలోకి వెళ్ళింది సాతాన్ అటు ఇటు తిరుగుతూ. దేవుడు అన్నాడు, ఏ సాతాన్ ఎందుకు వచ్చాను అని అంటే, ఎందుకు రావడం అండి, భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చాను. ప్రభు అన్నాడు, యోగుని చూసావా,
యోగు గురించి నువ్వు శ్రమ పెడితే నన్ను విడిచిపెట్టేస్తాడు అన్న చూడు, విడిచిపెట్టలేదు అని అన్నాడు. అప్పుడు సాతాన్ అంటుంది యోగ గ్రంథంలో మొదటి అధ్యాయంలో, ఆ చూసావులే అన్ని నువ్వు పాడు చేసిన శరీరానికి చర్మానికి, బాగా వినండి, శరీరానికి కంచి వేసావు, ఈ శరీరానికి ఉన్న కంచి కలిగి తీసేస్తే నిన్ను విడిచిపెట్టేస్తాడు అని అన్నాడు. అర్థమవుతుందా? అర్థమవుతుందండి. హల్లెలూయా. ఏమని? శరీరానికి నువ్వు అంటే దేవుణ్ణి విడిచిపెట్టే స్థానికి లాస్ట్ ప్రయత్నం ఎక్కడ చేస్తావు? సాధనం శరీరం మీద దెబ్బ కొడితే, శరీరం మీద దెబ్బ కొడితే సాతాను ఏ ప్రయోగించి ఆ బాణం చొప్పున దేవునికి దూరం అయిపోతాం, దేవుణ్ణి విడిచిపెట్టేస్తామని. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనల్ని మన యొక్క శరీరాన్ని సాతాను ఆ యొక్క డ్రగ్స్ నుంచి శరీరాలను దేవుడు విడుదల కావించునుగా. కామెంట్ చెప్పడానికి ఆ యొక్క ప్రతి సాతాను బంధకాల నుంచి దేవుడు శరీరాలకు విడుదల వచ్చునుగాక. ఆమేన్ అని చెప్పండి. దేవుడు శరీరాలలో ఉండేటువంటి ఆత్మకు గొప్ప ఉద్యమం కలిగజేసి బలపరచునుగాక. ఆమేన్. ఈ సమయంలో దేవుని యొక్క సన్నిధానంలో మన శరీరంలో ఉన్న ఆత్మ పరలోక రాజ్యం వెళ్ళడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. అందుకనే యోగు దగ్గరికి వెళ్ళి ఆ యొక్క శరీరం మీద దేవుడు ఒప్పుకున్న తర్వాత శరీరాన్ని కుళ్ళిపోయేటట్టుగా చేసింది. పురుగులు క్షమించండి, కురుకులు గోక్కునేటట్టుగా చేసింది. అప్పుడు కూడా యోగు ఏమన్నాడు తెలుసా? ఈ యోగు ఏంటంటే హీరో. ఎవరండి యోగు? హీరో, మామూలు హీరో కాదు. నా శరీరం క్షీణించిపోయినా అలాగిలా ఇల్లుడు బాకెట్లో గోక్కుంటూ ఉంటాడు కదా. దేవునికి దేవుణ్ణి స్తుతించుడి పడను దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని ఇలా గోకుండా పాడుతున్నాడు. ఆ పక్క నుంచి వెళ్ళేవాడు పెచ్చోడని 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 ఎల్లప్పుడూ ఉన్నట్టు దేవుని స్తుతించాలంట. పాట అలాగే ఉందా? అలాగే ఉందండి పాట. ఇలా ఉందేమో అని అనుకుంటున్నాను. మీరు పాడొద్దు, నేను పాడతాను వినండి. దేవుణ్ణి స్తుతించుడి అప్పుడప్పుడు దేవుని స్తుతించుడి, అలా లేదా? అలా లేదు కదా. మరి అప్పుడప్పుడు అంటే మరి కష్టం వచ్చినప్పుడు స్తుతించడం మానేయాలి కదా. సంతోషంగా ఉన్నప్పుడు, అన్నీ బాగున్నప్పుడేమో దేవానికి స్తోత్రం అనాలి, ఇబ్బంది వచ్చినప్పుడే మానేయాలి కదా. అందుకని అలా పాడాలి కదా. రైటర్ అలా రాయాలి కదా. అలా రాయాలి కదా. రైటర్ ఎలా రాశాడంటే దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు. అప్పులే, ఇంట్లో కష్టమే, శోధనే, ఇబ్బందే, శరీరం అంతా కుషించిపోయింది, బలహీన పడిపోతున్నాం, వచ్చిన కష్టానికి బీపీ డౌన్ అయిపోతుంది, డౌన్ అయిపోతుంది, పరిస్థితులన్నీ బుర్ర చెడిపోతుంది, శరీరం మనల్ని తిప్పేస్తుంది ఇలాగా. అయినా కానీ మనం ఏం చేయాలి? అదండి విశ్వాహీరు అంటే యోబది చేశాడు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా, హల్లెలూయా. యోబు అలా స్తుతిస్తుంటే అవమానపరిచారు, అందరూ అవమానపరిచారు, కానీ యోగులో కదా. దేవునికి స్తోత్రం. అందుకని పైకి వెళ్ళిన తర్వాత, పరలోకం వెళ్ళిన తర్వాత మనం యోగు గారి దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి ఇస్తానా, నమ్మకం ఉందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోబు ఏం యోగు అయ్యలువా? హల్లెలూయా. చెప్తున్నాం కదా, మన శరీరము, రెండోది సంఘ, ఒకటి మానవ దేహం, రెండోది చెప్పాలి సంఘ దేహం లేకపోతే సంఘ శరీరం. ఒకటి మానవ శరీరం, రెండోది సంఘ శరీరం. ఈ సంఘ శరీరం అనేది దేవుని యొక్క వాక్యంలో చూస్తే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో చూడండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం నుంచి చూస్తే, 12వ అధ్యాయము ఎలాగు శరీరము ఏకమయ్యున్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగు శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరం అయ్యున్నదో అలాగే క్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా. 16వ వచనం చూడండి, 15వ వచనం
నేను చెయ్యి కాను కనుక శరీరంలోని దారులు కానని భారము చెప్పినంత మాత్రం శరీరంలో ఉంది కాకపోలేదు. ములుగుచ్చుకుంది అనుకోండి ఈ సంఖలో ఈ చెయ్యి అచ్చకైతే బల్లే గుచ్చుకున్నాయి అని అంటదా, నోరు అంటదా, వెంటనే నోరేమో అమ్మో అంటది, కళ్ళేమో ఏం చేస్తాయి, నడుమేమో వంగుతుంది, ఈ చేతులేమో విడిపోతాయి, నోరేమో ఫుఫు అంటది లేకపోతే బ్యాన్ అంటది. అలాగే సంఘములో సార్వత్రిక సంఘములో ఆ అనేక దేశాల్లో ఉన్న ప్రజలందరూ ఏక మనసుతో క్రీస్తు యేసు ప్రభు యొక్క సన్నిధానంలో ప్రార్థన చేసేవారిగా ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైనటువంటి వారందరా, క్రీస్తు యేసు ప్రభు ద్వారా రక్షించబడిన ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు బిడ్డలే అంతే ఇంకా. ఆమేన్. హల్లెలూయా. ఆ విధంగా దేవుని యొక్క సన్నిధానంలో ఆ యొక్క శరీరం అంతా ఏకమై ఉన్నట్లు సంఘములన్నిటిలోనూ నిజముగా ప్రభు యొక్క కృపను పొందినటువంటి మారు మనసు పొందిన ప్రతి ఒక్కరికి నీ ప్రభు రక్షకుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరినీ దేవుడు బలపరచడానికి వాక్యం అక్కడ విత్తడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, కొలొస్సీయులకు రాసినటువంటి పత్రికలో నేను ముగింపులోకి వచ్చేస్తున్నాను. కొలొస్సీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. సంఘము అను శరీరమునకు ఆయనే ఎవరైనా క్రీస్తు. సంఘము అను శరీరము, ఇందాకేం చెప్పాను, మానవ శరీరమునకు మన బుర్ర పెద్ద తెక్క బుర్రది లేదు. ఈ సంఘం అనే శరీరమునకు క్రీస్తు యేసు ప్రభు అనేటువంటి ఈ బుర్ర లెక్కల్లో బుర్ర లేదు. హల్లెలూయా. మన బుర్ర అయితే తిక్క తిక్కగా ప్రవర్తిస్తుంది, ఆయనైతే మనల్ని లెక్కగా ప్రవర్తిస్తాడు, మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒకటేంది మానవ శరీరం, రెండోది సంఘ శరీరం, మహిమ శరీరం అనేది మనం ప్రస్తావించుకుందాం. దేవునికి ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం చివరి వచనం. సమస్తము తనకు లోపరచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును, చూడండి ఇలా చూడాలి అందరూ, ఒక చదువుతున్నారు అందరూ చూడాలి, మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. హల్లెలూయా. నాకు ఎప్పుడో పాట రాసుకున్నాను, హల్లెలూయా హల్లెలూయా. తరాలే మారినా యుగాలే మారిననే అనే పాటలో దేవునికి స్తోత్రం కలిగింది గాక. ఆ చరణం ఇందాక గుర్తొచ్చి ఎంత సంతోషమైపోయిందో నాకు. దేవునికి స్తోత్రం. చాలా ఇబ్బంది, చాలా అనుభవాలతో కూడినటువంటి పాట ఇది. మారనైనా మధురంగా మార్చగలవాడు, మారనైనా మధురంగా మార్చగలవాడు, మట్టి శరీరం మహిమ రూపంగా మార్చగలవాడు, మట్టి శరీరం మహిమ రూపంగా మార్చగలవాడు. తరలే మారినా యుగలే మారినా, తరలే మారినా యుగలే మారినా, మారని యేసున ధుండు మాకు స్నేహితుడు ప్రియుడు. హల్లెలూయా. మట్టి శరీరం అంట మహిమ రూపంగా అదే అంటున్నాడు ఇక్కడ. మన యొక్క దీన శరీరాన్ని మహిమ గల శరీరంగా మార్చుతాడు. దేవునికి స్తోత్రం. సేమ్ ఇలాగే ఉంటాం. సత్యనారాయణ గారు సేమ్ పర్లోక రాజ్యం మనందరం వెళ్ళిపోయాక అలాగే ఉంటారు. దానిల్ గారు అలాగే ఉంటారు. గఫూర్ ఇలాగే ఉంటాడు. దేవునికి స్తోత్రం. మనందరం ప్రభు యేసుక్రీస్తు రాకడలో ఎత్తబడిన తర్వాత ఇదే రూపంతో ఉంటాం. రూపమే మారం. ఇంకా మీకు చెప్పాలంటే, అబ్రహామో అని అన్నాడు ఒక ఆయన. ఎవరు ధనవంతుడు? ఎలా గుర్తుపట్టి చెప్పండి ఆ రూపం. ఏ రూపంతో ఉంది, ఏ శరీరంతో ఉందో అడగ.
మహిమ శరీరంతో ఉన్నాడు. అంతేకాదు అబ్రహాము రొమ్మును ఆనుకున్నటువంటి ఇంకొక అతను చూశాడు, అలా లాజరు ఉన్నాడే ఎలా గుర్తుపెట్టాడు? మహిమ శరీరం దేవునికి అంటే రూపం సేమ్ డిట్టో ఇలాగే ఉంటది, ఇలాగే ఉంటాం మనం కానీ మహిమ శరీరంతో ఉంటాం. దేవునికి అంటే ఒకటి ఏంటి, మానవ దేహం మానవ శరీరం, రెండు మహిమ శరీరం, మూడు సంఘ శరీరం. ఈ సంఘ శరీరం మధ్యలోకి వస్తుంది. మానవ శరీరం సంఘ శరీరంలోకి వస్తే సంఘ శరీరం మహిమ శరీరంగా మారుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో మనం ఆ యొక్క మహిమ రూపం పొందడానికి ప్రభు యొక్క సన్నిధిలో ఈ కృపను పొందాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో మాట సరి మనం ఇంకా ముగించుకుందాం. అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదువుదాం. మృతులలో నుండి యేసు లేపిన వాని ఆత్మ మీలో నివసించిన యెడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపచేసి. ఇంకేంటండి మనకి, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పేతురుతో మనం మాట్లాడదామని మాట్లాడమని చెప్పండి, డౌట్ ఏమైనా ఉందండి? పేతురుతో మాట్లాడతాం, పోల్ గారితో మాట్లాడతాం, ఏలియాతో మాట్లాడతాం, ఎలీషాతో మాట్లాడతాం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, యేసన్ గారితో మాట్లాడతాం. ఇంకా పురుషోత్వం చదువు ఎలాగ వెళ్ళాడు తెలుసు మీకు, పురుషోత్వం చదువు గారు ఎలా వెళ్ళారనుకుంటారా, ఎటు వెళ్ళారనుకుంటారు? మన మన ప్రాంతం ఎందుకు ఆశీర్వదించబడిందంటే శ్రీకాకుళం నుంచి ఇలా నడుచుకుంటూ శ్రీ మీరు నా వీడియోలు చూస్తున్నారా, పురుషోత్వం చౌదరి గారు పాడిన పాటలు పాడుతూ ఒక వీడియో చేశాను, అద్భుతమైన పాటలు అంటే పాత పాటలు బంగారాలు అయ్యే, ఇప్పుడున్న పాటలు అన్నీ బాగానే ఉంటాయి పాడాలి కానీ పాత పాటలు విడిచిపెట్టకూడదు, పాత పాటల్లో ఉన్న మాధుర్యాన్ని విడిచిపెట్టకూడదు. హల్లెలూయా కదండి, ఆ పాత పాటలలో ఉన్న మాధుర్యం ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ పాటలతోటి, పాత పాటలతోటి. నేను ఏబి మాసిలామణి గారి రాసిన పాటలన్నీ పాడి ఒక వీడియో చేశాను, ఎంతమంది చూస్తున్నారో. పురుషోత్తమ చౌదరి గారు పాడిన పాటలన్నీ పాడుతూ ఒక వీడియో రెండో భాగం చేస్తున్నాను. ఇంకా దేవదాసయ్య గారు పాడిన పాటలు, ఇంకా గొప్ప గొప్ప దైవజనులు మన పేర్లు ఇప్పుడు వినలేదన్నమాట, అలాంటి దైవజనులు పాడిన పాటలన్నీ మనం నేర్చుకోవాలి, కొత్త పాటలు విడిచిపెట్టకూడదు, నా పాటలని రాసేసుకోవాలి. చోట్ల వెళ్తే బాబు నీ కృప లేకపోతే పాడను బాబు పాడను బాబు పాడను బాబు అని అడుగుతారు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ప్రియమైనటువంటి వాళ్ళ అనేకమైనటువంటి పాటల ద్వారా ఇదిగే ఆయన మన ఇలాగెళ్ళారు హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళ ఆయన వెళుతూ సంఘాలు కట్టి పాడుకుంటూ వెళ్ళిపోయాడు, ఆయన ఎవరు పట్టించుకోకపోయినా. ఈ మీ చేతిలో ఉన్న బైబిల్ ఎలా పట్టుకోండి, ఎలా పట్టుకోండి, పట్టుకున్నారా? ఇది ఎలా వచ్చింది మీ చేతిలోకి తెలుసా, ఎలా వచ్చిందో తెలుసా? విలియం కేరీ అనే ఆయన మన భారతదేశానికి వచ్చి భారతదేశంలో మొట్టమొదటి ప్రింటింగ్ ప్రెస్ పెట్టాడు ఆయన. భారతదేశంలో మొట్టమొదటి ప్రింటింగ్ ప్రెస్ జీకే అండి, ఇది ఫస్ట్ ప్రింటింగ్ ప్రెస్ ఇన్ ఇండియా. ఎవరు చెప్పండి, విలియం కేరీ. ఫస్ట్ కాలేజ్ ఉమెన్స్ కాలేజ్ ఇన్ ఇండియా ఎవరు చెప్పండి, విలియం కేరీ. కాలేజ్ ఎక్కడ నుంచి ఎవరు పెట్టారంటే విలియం కేరీ పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగు. ఫస్ట్ పెన్ ఇంక్ పెన్ ఇన్ ఇండియా ఆయన తీసుకొచ్చి ఇంక్ పెన్ ఎలా ఉంటుందని ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టించి ఇక్కడ హల్లెలూయా. ఫస్ట్ స్టీమ్ ఇంజిన్ రైల్ ఆయన పెట్టింది, హల్లెలూయా. సతీ సాగమ అని ముగ్గురు చచ్చిపోతే నేను ఇంకా నాకు ఇష్టం లేదని అన్నా కానీ భార్యని భర్తతో పాటు కాల్చి చంపేసేవారు భారతదేశంలో, డౌట్ లేదు గతంలో. అలాంటి పరిస్థితుల్లో భార్యను కూడా లేదు ఆవిడని ఎందుకు కలుస్తారు, తప్పు కదా అది అని చెప్పి భారతదేశంలో సతీ సహగమనాన్ని ఆపింది విలియం కేరీ. హల్లెలూయా. ఈరోజు స్త్రీలందరూ ఆయన పేరు చెప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆయన ఈ బైబిల్ని ప్రింట్ చేశాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా.
ప్రింట్ చేస్తే ఆయనకి తెలుగు భాష నేర్చుకున్నాడు. తెలుగు భాష నేర్చుకుంటే తెలుగులోనికి తర్జుమా చేసింది ఎవరంటే ఈ పురుషోత్తం చూడలే. ఎంత చరిత్ర ఉందండి. హల్లెలూయా. వీళ్ళు కూర్చుని పదానికి పదానికి చెప్తుంటే వాళ్ళు ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు పెట్టి దాన్ని ముద్రేసేవారు. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, నేను చెప్తున్నాను ఎక్కడ వెళ్ళిపోయిందా మనం, ఎక్కడ ఎక్కడ రోమిలో పత్రిక ఎనిమిదో అధ్యాయం 11వ వచనం చదవండి ఒకసారి. నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు భయపడద్దు అని చెప్పి దేవునికి స్తోత్రం. ప్రభువును నిద్రించినటువంటి వారందరినీ ఒకరోజు మనం చూడబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మన శరీరం ఏమడ్డేంజర్, మన ఆత్మనే నరకానికి తీసుకెళ్ళిపోద్ది. అందుకని క్రీస్తు ప్రభువు వారు సిలువలో ఆయన శరీరంలో బాధపడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ శరీరాన్ని ప్రభు యొక్క వాక్యాన్ని బట్టి దేవుని యొక్క ఆత్మ ద్వారా మనం చేయించి ఈ శరీరాన్ని క్రీస్తు యేసు ప్రభు యొక్క మహిమ దేవునికి సమర్పణలో మనం మార్చాలి. దేవునికి స్తోత్రం. ప్రభు యొక్క కృపను బట్టి దేవుడు ఆ విధంగా మనందరికీ సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం.